ओम शांति, ओम शांति। ఈరోజు సద్గురు వారం అవ్యక్త మురళి రిజ మురళి డేట్ 24/5/71 24/71 పొజిషన్ మీ టైం వేసి ఆ పొజిషన్ సమా పొజిషన్లో అంటే తమ యొక్క స్థితిలో భూతాలు సెట్ అయి కూర్చోటం వల్ల అపోజిషన్ అనేది వ్యతిరేకత అనేది సమాప్తి అయిపోతుంది। సరి ఆత్మకి సుఖ శాంతి కర్త పన్నీ హో బాబా అడుగుతున్నారు। సర్వాత్మల పట్ల సుఖం మరియు శాంతి ఇచ్చే కర్తగా తారయ్యరా, సుఖము సుఖము శాంతి కర్తగా తారయ్యరా, क्योंकि दुखकर्ता सुखकर्ता के सिक्के में बच्चे हो। तो जो बाप का कर्तव्य है वही बच्चों का कर्तव्य है। एंदुकंटे दुखकर्ता सुखकर्ता है ना बाबा को तप्पुन विंचिन पिल्लल मेरु अंदुवलना बाबा यक कर्तव्य मेरु पिल्लल मी यक कर्तव्य कूडा अदे उंडाल कदा अनि चेप्तुन्नार बाबा। जो विश्व के कल्याण करता व सुखकर्ता उनके पास कभी भी दुख के लिए स्वप्न में भी अथवा संकल्प में भी आ नहीं सकते। एवरैती विश्व कल्याणकर्ता उतारो बाबा पिल्ललु मन में एवरैती विश्व कल्याणकर्ता उतारो लेदा सुखकर्ता उतारो वारे दग्गर एप्पुडु कूडा दुख यॊक्क अललु स्वप्नंलोनैना संकल्पंलोनैना रावु। एंदुकु मनमे 10 मंदिकि सुखमिच्चे सुखकर्त విశ్వ కళ్యాణ కార్యకర్త కాబట్టి మన యొక్క సంకల్పన స్వప్నంలో కూడా దుఃఖం అనేది అలా రాకూడదు రావు అని చెప్తున్నాను బాబా। తో ఐసి స్థితి బనారే ఐ స్థితి మే స్థితి రేతే ఇలాంటి స్థితి ఇప్పుడు తయారు చేసుకుంటున్నారా లేదా ఆల్రెడీ ఇలాంటి స్థితిలోనే ఉన్నాము అంటారా? సుఖకర్త స్థితి जब से नया जन्म लिया बाप दादा के सिक्की नदी बच्चे बने तो सर्वशक्तिमान के संतान के पास कोई भी प्रकार का संताप आ नहीं सकता। एप्रेते कुत्त जन्म तीसुकुन्नारो बाप दादा गर्मेरो बाप दादा को तप्पु लभिंचिन अल्लारुमुडु पिल्ललुगा अयिपोयारो। सर्वशक्तिवंतुनि यॊक्क संतानमैन तर्वात अटुवंटि वारि दग्गर एवरि दग्गर సర్వశక్తివంతుని యొక్క సంతానమైన వారి దగ్గర ఏ రకమైన సంతాపం వచ్చే అవకాశం లేదు। సంతాపం అంటే దుఃఖం, సంతాప అర్థాత్ దుఃఖిందే తత్తకే జబ్ తక్ సర్వశక్తిమాన్ బాప్ కే స్మృతి నహి రహతే అథవా ఉన్కి సంతాన్ ప్రతికల్ మే నహి బన్తే హై। ఎంతవరకు అయితే సర్వశక్తివంతుడు బాబా యొక్క స్మృతి మనలో ఉన్నదో ప్రాక్టికల్గా అతని సంతానంగా తయారు కాము అంతవరకు ఈ సంతాపం యొక్క దుఃఖ యొక్క అలలు మనలో ఉంటాయి। బాబా స్మృతి లేకపోతే ఉన్న సర్వశక్తివంతుడు అతను అనేది కూడా గుర్తుండాలి కదా, అతని సంతానమనం అనేది ప్రాక్టికల్గా ఉండాలి, లేకపోతే అంతవరకు దుఃఖ కాలాలు మీద ఉంటాయి అన్నారు బాబా। బాప్కి సంతానంతో దుఃఖి సుఖకి సాగర్ బాప్కి సంతానంతో దుఃఖకి లహర్ క్యా వస్తు హోతి జ్ఞాన్ రేతే హై। सुख के सागर बाप के संतान तो दुख की लहर क्या वस्तु होती इसलिए अनजान देखते हैं। सुख सागर बाबा संतान का बटे दुख ये कालते वस्तु अभी दुख अने अंजान नॉलेज दुखमंटे अनेक उठा सुख सागर पिंद सुख की मेहर में ही मेहर आते रहते सुख कालों अलहराते उतर माया की अपोजिशन क्यों होती है? अपोजिशन का निवारण बहुत सहज है। माया अपोजिशन एंदुकु जरुगुतुंदी
ఆయన ఎందుకు అపోజ్ చేస్తుంది, వ్యతిరేకత చూపిస్తుంది, మరి కారణం ఏంటి? భయ అపోజిషన్ కారణము దాని నివారణ చాలా సహజమే. బాబా చెప్తున్నా దాని నివారణ కూడా డిసిప్లిన్. అపోజిషన్ కి నివారణ ఏంటి? కేవలం ఆ అనే పదం తీసేయండి, అపోజిషన్ అనే దానిలో ఆ అనే పదం తీసేయండి. తీసేస్తే ఏముంటుంది? తో క్యా హో జాయేగా? అపోజిషన్ లో ఆ అనే అక్షరం తీసేస్తే ఏమవుతుంది? అప్పుడు పొజిషన్ మే టర్నేసి అపోజిషన్ హూగా. అపోజిషన్ లో ఆ తీసేస్తే మిగిలింది ఏంటి? పొజిషన్. మీ పొజిషన్ లో మీరు స్థితిలో ఉంటే మాయా అపోజిషన్ జరుగుతుందా మీ పైన? అగర్ అప్నే పొజిషన్ పర్ స్థితే తో మాయకి అపోజిషన్ నహీ హోగి. మీ పొజిషన్ లో మీ యొక్క స్థితిలో మీరు సెట్ అయి ఉంటే మాయా అపోజిషనే జరగదు. ఫిర్ ఏక్ శబ్ద కట్ కర్ దేనా హై, సిర్ఫ్ ఏక్ శబ్ద కట్ కర్ దేనా హై. కాబట్టి కేవలం ఒక్క మాట కట్ చేసేయండి అని చెప్తున్నారు బాబా. ఏ మాట? ఆ అనే అక్షరం కట్ చేసేయండి చాలు అని చెప్తున్నారు బాబా. అప్నే పొజిషన్ మే టెహర్నా యహీ యాద్ కి యాత్ర. మీ పొజిషన్ లో మీ స్థితిలో మీరు సెట్ అయి ఉండడమే స్మృతి యాత్ర అని కూడా అంటారు. జో హూ జిస్కా హూ ఉస్మే స్థిత్ హోనా యహీ యాద్ కి యాత్ర. నేనెవరు, నేను ఎలా ఉన్నాను అని గుర్తు తెచ్చుకొని ఆ స్థితిలో మనం స్థితిలో అవడమే స్మృతి యాత్ర. ముష్కిల్ హే క్యా? కష్టమా ఇది? జో జైసా ఐసా అప్నే కో మాన్నే మీ ముష్కిల్ హోతా హే క్యా? ఎవరు ఎలా ఉన్నారో అలా తమను తాము ఒప్పుకోవటం, అంగీకరించటం దానిలో కష్టం ఉంటుందా? ఆప్ లోగోనే అసలియత్ కో భులా దియా హే, ఉస్మే స్థిత్ కరాని కి హీ శిక్షా మిలీ హే. తో అసలీ రూప్ మే టెహర్నా ముష్కిల్ హోతా హే, వా నకలీ రూప్ మే టెహర్నా ముష్కిల్ హోతా హే. మీరు మీ అసలు స్వరూపాన్ని, మీ నిజమైన ఒరిజినల్ స్టేజ్ ని మర్చిపోయారు కదా. ఆ స్థితిలో ఇప్పుడు స్థితిలో అవడం, ఒరిజినల్ స్థితిలో అదే బాబా శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి మీ ఒరిజినల్ రూపంలో మీరు నిలబడడం కష్టం అవుతుందా, లేదా మీ నకిలీ రూపంలో మీరు నిలబడము కష్టం అనిపిస్తుందా అడుగుతున్నారు బాబా. హోలీకే అథవా దశరేకి దినో మే చోటే బచ్చే ఆర్టిఫిషియల్ నకాబ్ పెహెన్తే ఉన్హోంకో కహో కి యే నకలీ నకాబ్ ఉతార్ అసలీ రూప్ మే హో జావ్ తో క్యా ముష్కిల్ హోగా. బాబా చెప్తున్నారు హోలీ రోజుల్లో, దసరా రోజుల్లో చిన్న పిల్లలు ఆర్టిఫిషియల్ ఫేస్ పెట్టుకుంటారు, మాస్క్ చూసారు ఎప్పుడైనా పిల్లలు పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి మీరు ఆ ఆర్టిఫిషియల్ మాస్క్ తీసేస్తే నీ అసలు ముఖం చూపించు అంటే చూపించడం కష్టం అవుతుంది వాళ్ళకి, లేదు కదా? కితనా సమయం లాగేగా ఆ మాస్క్ తీసి అసలు ముఖం చూపించడానికి ఎంత టైం పడుతుంది? పిల్లలు ఉన్నారు కదా క్లాస్ లో, చెప్పండి ఎంత టైం పడుతుంది? ఆప్ లోగోని బి ఖేల్ కియా హైన, ఆట ఎప్పుడైనా ఆడారా ఈ ఆట? మీరు కూడా మాస్క్ పెట్టుకున్నారా? క్యా క్యా నకాబ్ ధారణకి ఏ మాస్క్, ఏ ఫేస్ ధరించారు, ఏమేమి ధరించారు? కబ్ బందర్ కా, కబ్ అసుర్ కా, కబ్ రావణ్ కా, అప్పుడప్పుడు కోతి ఫేస్ పెట్టుకుంటారు మాస్క్, అప్పుడప్పుడు రాక్షసుడు, అప్పుడప్పుడు రావణుడు ఫేస్ పెట్టుకుంటారు సరదాగా పిల్లలు. కిట్నీ నకిలీ నకాబ్ ధారణకి ఏ, ఎన్ని అలాంటి నకిలీ ఫేస్ ధరించారు? అబ్బాప్ క్యాకైతే ఓ నకిలీ నకాబ్ బుత్తారుతో. అది పిల్లలు ఆడుకునే ఆట, కానీ రియల్ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు ఏ మాస్క్ పెట్టుకుంటున్నాము? ఆ నకిలీ మాస్క్ ఇప్పుడు తీసేయండి అని చెప్తున్నారు బాబా. ఇస్మే క్యా ముష్కిల్ హే,
దీనిలో కష్టం ఏముంది చెప్పండి. సో సదై నశ రకు అసలీ స్వరూప్ అసలీ ధరం అసలీ కన్ హమారా కౌన్ సహే. కాబట్టి సదా ఇది నశ ఉంచుకోండి, మా అసలైన స్వరూపము, అసలైన ధర్మము, అసలైన కర్మ ఎటువంటిది, ఒరిజినల్ స్వరూపం, ఒరిజినల్ ధర్మం కర్మ నాది ఏంటి అని ఇది గుర్తు తెచ్చుకొని సదా నశ ఉంచుకుంటున్నారా? అసలీ నాలెడ్జ్ కే హమ్ మాస్టర్ నాలెడ్జ్ కుందే ఏ నశ కమ్ దే. రియల్ రూపంలో మాస్టర్ జ్ఞాన సాగరుని నేను, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ నేను అని నశ తక్కువ ఉంటుందా? నకిలీ రూపానికి వెళ్ళిపోతున్నారా? మీ అసలు రూపం యొక్క నశ ఉంటుందా లేదా అడుగుతున్నారు బాబా. ఏ నశ సదే రే తొక్కే బంజాయింగి. నా అసలు రూపం ఏంటి మాస్టర్? నాలెడ్జ్ఫుల్ నేను. ఇది సదా నశలో ఉంటే ఎలా తయారవుతారు? జో బన్ జాయింగి ఉస్తా యాద్గార్ దేఖా హై. ఎలా తయారవుతాం? దాని యాద్గార్ కూడా చూసారా భక్తిలో? దిల్వాడా మందిర్ హే తపస్వి కుమార్ ఆ తపస్వి కుమార్ యొక్క యాద్గార్. దిల్వాడా మందిరం మీ స్మృతి చిహ్న మందిరం, తపస్వి కుమార్లు, తపస్వి కుమారీలు అనే స్మృతి చిహ్నం చూపించారు దిల్వాడా మందిరంలో. సదై నశమేసి ప్రేమిక యాద్గార్ కౌన్ సాహే. స్మృతి నశ ఉండడం దాని గుర్తు తపస్వి రూపం చూపించారు. సదా అదే స్థితి ఉండడం, నశలో ఉండే స్థితి, దాని యాద్గారు ఏం చూపించారు? అచ్చల్ గారు చూపించారు. సదై వస్తు నశ మీరేనేసి అచ్చల్ అడోల్ బంద్ చేయండి. సదా అదే నశలో ఉండడం వలన అచంచలంగా స్థిరంగా తయారైపోతారు. ఫిర్ మాయా సంకల్ప రూప్ మే భీ హిలా నహీ సక్తే సే అచల్ బన్ జాయేంగే. ఆ తర్వాత మాయా సంకల్ప రూపంలో కూడా కదిలించలేరు. సదా నశలో ఉంటే మీ పొజిషన్ యొక్క నశలో ఉంటే, మీ రియల్ రూపం యొక్క నశలో ఉంటే ఇలాంటి అచంచలంగా తయారైపోతారు. యాద్గార్ హేనా కి రావణ్ సంప్రదాయనే పావ్ హిలానికి కోశిష్ కి లేకిన్ జరాబి హిలానా సత్య. మన స్మృతి చిహ్నమే స్టోరీ ఉంది కదా, రావణ సంప్రదాయస్తులు అంగదుని యొక్క పాదాన్ని కదిలించాలని చాలా ప్రయత్నించారు, కానీ కొద్దిగా కూడా కదిలించలేకపోయారు. కాబట్టి సదా నశలో ఉండేవారు ఎలా ఉంటారు? అచల్ అడోల్ అంగదుని సమానంగా ఉంటారు. ఐసా నశ రేతాకి హమారా యాద్గారి, యా సమస్తకి ఏ బడే బడే మహారాజులు యొక్క యాద్గారి. నా స్మృతి చిహ్నమే అంగదుని కథ, అచల్ గర్ మందిరం నా స్మృతి చిహ్నమే అని అనుకుంటున్నారా? లేదా పెద్ద పెద్ద మహారాజుల యొక్క స్మృతి చిహ్నం అనేది నేనెంతలే అని అనుకుంటున్నారా? ఏ మేరా యాద్గారి ఏసా నిశ్చయబుద్ధి పన్నేసే విజయ అవశ్య ప్రాప్తులు జాతి. ఇది నా స్మృతి చిహ్నము అని ఇంత నిశ్చయబుద్ధిగా తయారైతే విజయం తప్పకుండా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏ కబివిని సోచో కి మహారథి ఉంటా హే హమ్ తొప్పురుషాతి. ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకండి, ఇంకెవరో మహారథుల యొక్క స్మృతి చిహ్నం ఇది, మేమైతే పురుషార్థిగా ఉన్నాము అని ఎప్పుడు అలా ఆలోచించకండి. అగా నిశ్చయమే స్వరూప్ కి స్మృతి మీ కమ్జోరీ హోగి తో కర్మ మే బి కమ్జోరీ ఆ జాయేగి. ఒకవేళ మీ నిశ్చయంలో మీ సంకల్పంలో నా స్మృతి చిహ్నం ఎక్కడలే, ఎవరో పాతవాళ్ళది మహారథుది అని అలా వీక్నెస్ బలహీనత ఉంటే మీ ఆలోచనలో మీ నిశ్చయంలో కర్మలో కూడా బలహీనంగానే ఉంటారు. మనమేమి అంతలాగా అన్ని చేసి ఎక్కర్లేదులే అని అనుకుంటాం కదా, కర్మలో కూడా తేడాగానే బలహీనంగానే ఉంటాం. సో సదే హర్ సంకల్ప నిశ్చయబుద్ధిగా ఉన్నా చేయి. కాబట్టి నా స్మృతి చిహ్నమే అచ్చల్గా, నా స్మృతి చిహ్నమే అంగదని కథ. సదా ప్రతి సంకల్పం ఇంత నిశ్చయబుద్ధిగా ఉండాలి, అప్పుడు మన కర్మ మీద కూడా మనకి గమనిక ఉంటుంది. కర్మ కర్ణికి పేనే నిశ్చయ కరో కి విజయతో హమారి హుయి పడి హే. అనేక కల్ప విజయ బనే హో, జబ్ అనేక కల్ప అనేక బార్ విజయ బన్ విజయ మనమే పిరోనే వాళ్ళే పూజన్ హోనే వాళ్ళే బనే హో, తో అబ్ వో రిపీట్ నహీ కరేంగే.
కర్మ చేయటానికి ముందు ఇది నిశ్చయం ఉంచుకొని విజయం నాకు లభించే ఉంది. అనేక కల్పాలు విజయిగా తయారయ్యాను. ఎప్పుడైతే అనేక కల్పాలు అనేక సార్లు విజయిగా తయారై విజయమాలలో తిప్పబడిన వారయ్యారు, పూజ పొందేవారయ్యారు, అది ఇప్పుడు రిపీట్ చేయటమే అనేది సాధ్యం కాదని వల్ల అడుగుతున్నారు బాబా. ఇప్పుడు విజయం పొందేసి ఉన్నారు కదా, వహి బనా హువా కర్మ దుబారా రిపీట్ కర్నా. ఆ జరిగిపోయినటువంటి విజయం పొందిన కర్మని కేవలం రిపీట్ చేయడమే ఇప్పుడు. ఇస్లీ కహా జాతా హై కి బనా బనాయా బన్ గయ్, బనా హువా హై లేకిన్ అబ్ ఫిర్ సే రిపీట్ కర్ బనా బనాయే జో కహా బాత్ హై ఉస్కో పూరా కర్నా హై. అందుకే చెప్పారు తయారు చేసి చేయబడినటువంటి ఆట తయారైపోయిందే, కేవలం మళ్ళీ రిపీట్ చేయండి. అంటే తయారైన ఆటే మళ్ళీ తయారవుతుంది రిపీట్ చేయడం ద్వారా. రిపీట్ చేస్తూ దాన్ని ఇప్పుడు పూర్తి చేయాలి మనం. జబ్ నిశ్చయ హో జాతా కి మే యే హూ వా యే ముజే కర్నా యే మే కర్ సక్తా తబ్ వో నశా చరితా. ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడిపోతుందో నేను ఇది చేసి తీరాలి, నేను చేయగలను అని, అప్పుడు ఆ నశ ఎక్కుతుంది. నిశ్చయ నహి తో నశ బి నహి చరితా, ఆర్ నిశ్చయ హే తో నశ కి స్థితి కే సాగర్ మే లెహరాతే దేంగి. ఒకవేళ లోపల నుండి నిశ్చయం లేకపోతే నేను అవును కాదు, నా యాదగారు అవును కాదు ఎవరిదో, ఆ నిశ్చయం నశ నిశ్చయం లేకపోతే నశ ఎక్క, నిశ్చయం ఉంటే నశ ఎంత ఉంటుందంటే నశ యొక్క సాగరమే, నశ యొక్క సాగరంలోనే అల్లరాడుతూ ఉంటారు. ఐసి స్థితి కా అనుభవి మూర్త జబ్ బన్ జయంగే తో ఆప్కి మూర్తి సస్తి కానీ వాళ్ళకి సూరత్ దికాయి దేగే. ఎప్పుడైతే ఇలాంటి స్థితి యొక్క అనుభవి మూర్తిగా తయారైపోతారో నిశ్చయము నిశ్చయం నశ అనేది, అటువంటి మీ మూర్తి ద్వారా మీకెవరు నేర్పిస్తున్నారో అతని యొక్క రూపం కనిపిస్తుంది, బాబా యొక్క రూపం. అలాంటి నిశ్చయబుద్ధి అలాంటి నశతో ఉండే మూర్తిగా మీరు తయారైనప్పుడు మీ మూర్తిలో ఎవరు కనిపిస్తారు, బాబా వీళ్ళ నిన్న తయారు చేశారు కదా అనేది కనిపిస్తుంది. సో ఐసి అనుభవి మూర్తో జో బాపో శిక్షకి సూరత్ ఆప్కి మూడస్తి ప్రత్యక్షం. ఇలాంటి అనుభవమూర్తి అయి ఉన్నారా మీరు? బాబా మరియు శిక్షకుడు రెండు రూపాల్లో ఉన్న బాబా యొక్క రూపం మీ మూర్తి ద్వారా ప్రత్యక్షమయ్యేలా ఐసే బనే హో అపన్ రే ఇలా తయారయ్యారా లేదా ఇంకా తయారవుతున్నారా? సఫలతాకే సీతారే హో వా ఉమ్మీద్వార్ సీతారే, సఫలత నక్షత్రాల లేదా అనుకోవచ్చు సఫలత పొందుతారని, నమ్మకం పెట్టుకోవచ్చని ఉమ్మీద్వార్ సీతారా అయ్యారా? మీ మీద అంటే విశ్వాసం పెట్టుకోవచ్చు అనేలా విశ్వాస పాత్రులైన నక్షత్రాల. ఏ నక్షత్రాలు? సఫలతతో జన్మ సిద్ధాధికారి క్యూంకి జబ్ సర్వశక్తిమాన్ కేతే హో తో అసల్ అసఫలత కారణ హే శక్తిహీనత. సఫలత అనేది మన జన్మ సిద్ధ అధికారం. ఎందుకంటే ఎప్పుడైతే సర్వశక్తివంతుడు అని మీ నోటి నుండి పలుకుతున్నారో, సర్వశక్తివంతుడు బాబా అని అనుకుంటూ కూడా అసఫలత మనకి ఎదురవుతుందంటే దానికి కారణం శక్తిహీనత. శక్తికి కమీకే కారణ మాయసే హార్ కాంతి. శక్తిహీనత శక్తి లోపం కారణంగానే మాయతో ఓడిపోతున్నారు. జబ్ సర్వశక్తివాన్ బాప్ కి స్మృతి మేరైతే తో సర్వశక్తివాన్ కి బచ్చే హోని కే కారణ సఫలత తో జన్మ సిద్ధ అధికార హో గయా. సర్వశక్తివంతుడు బాబా స్మృతిలో మీరు ఉండేటప్పుడు సర్వశక్తివంతుని పిల్లలుగా అయిన కారణంగా సఫలత మీ జన్మ సిద్ధ అధికారం అయిపోయింది కదా. హర్ సెకండ్ మీ సఫలత సమయం చెయ్యే. కాబట్టి పొజిషన్ ఏంటి, మాయా అపోజిషన్ పోవాలి అంటే పొజిషన్, మన పొజిషన్ ఏంటి, సర్వశక్తివంతుని యొక్క పిల్లలు మనం, మాస్టర్ సర్వశక్తివంతులం. ప్రతి సెకండ్ సఫలత ఏమిడి ఉండాలి, డౌట్ ఏ ఉండకూడదు మీకు. మాస్టర్ సర్వశక్తివంతు
పొజిషన్ అంటే ఎలా ఉండాలి, అంత నిశ్చయము అనశలో ఉండాలి. సఫలత ప్రతి సెకండ్ ఇమిడి పోయి ఉండాలి. అసఫలత కెదిన్ సమ పొజిషన్ లో ఉంటే అసఫలత యొక్క రోజులే లేవు మీకోసం. అవి సరళత హమారా నారా, అవి సఫలత హమారా నారా అయి ఏ స్మృతి మీద. ఇప్పుడు సఫలత అనే యొక్క నినాదం ఇది స్మృతిలో ఉంచుకోండి. బహు సహజ సరళ రాస్తా జో సెకండ్ మే అప్నే కో నకలి సే అసలి బనా సక్తే హో, ఇత్నా సరళ మార్గ్ కబ్ మిలేగా, కభీ భీ నహీ. చాలా సహజమైన సరళమైన మార్గం బాబా చూపిస్తున్నారు. సెకండ్ లో మీ నకిలీ రూపం నుండి ఒరిజినల్ స్టేజ్ లోకి వచ్చేసేయడానికి సరళమైన మార్గం ఎప్పుడు దొరకదు. అది అలాంటి మార్గం చూపించారు బాబా. మీ పొజిషన్ లో మీరు స్థితిలో అవ్వండి. మాయకి అది ఇంట్లో బంతి క్యూకి ఆల్మేటి అథారిటీకి వచ్చి భూల్ జాతే. అసలు మాయకు ఎందుకు ఆధీనం అయిపోతూ ఉంటారు, ఎందుకంటే సర్వశక్తివంతుడు బాబా యొక్క సంతానం నేననేది మర్చిపోతున్నారు, అందుకే మాయకు ఆధీనం అవుతున్నారు. ఆజకల్ చోటి మోటి అథారిటీ రక్నే వెళ్ళకి నీ కుమారి మీరైతే ఆల్మేటి అథారిటీ వల్లే కిత్ని కుమారిమే రేనే చాయి. ఈ రోజుల్లో చిన్న చిన్న అథారిటీ పోస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళే ఎంత నష్టాల్లో ఉంటున్నారు. సర్వశక్తివంతుడు బాబా యొక్క అథారిటీ మీకు దొరికింది. సర్వశక్తివంతుని పిల్లలు మాస్టర్ సర్వశక్తివాన్ అనే అథారిటీ, మరి మీరెంత నష్టాల్లో ఉండాలి అంటున్నారు బాబా. శాస్త్రవాది జాబ్ నీకు శాస్త్రంకి అథారిటీ మంతే భోబి కితని కుమారి మే ఇతనా ఉల్టి నాలెడ్జ్ కి నిశ్చయం ఏదైతే కిస్నే సునాయా కిస్నే దేఖా కుచ్ భీ పతా నీ శాస్త్రమే జో లిఖా ఫిర్ భీ శాస్త్రంకి అథారిటీ మాన్నే కే కారణ అప్ని హార్ కభీ నీ మాని బాబా చెప్తున్నారు. ఉదాహరణకు శాస్త్రవాదులు చూడండి, శాస్త్రాల యొక్క అథారిటీ అనుకుంటారు వాళ్ళని వాళ్ళు ఎంత నష్టాల్లో ఉంటారు. ఉల్టా నాలెడ్జ్ అయినా ఎంత నిశ్చయం పెట్టుకుంటారు వాళ్ళు. ఎక్కడ తయారయ్యే కథలు, ఎవరు వినిపించారు, ఎవరు చూసారా, ఎవరు వినిపించారా, ఏమీ తెలియదు ఎలా తయారయ్యే కథలు. అయినా ఆ శాస్త్రాల యొక్క అథారిటీ అని తమను తాము అనుకుని శాస్త్రాలు చదివిన వారు ఎప్పుడు వాళ్ళని ఓటమి ఒప్పుకొని వాదిస్తారు శాస్త్రవాది కదా. తో ఆప్ లోగోకి సర్వస్ శ్రేష్ఠ అథారిటీ ఏ ఐసే అథారిటీ సే కిస్కే భీ సామ్నే జావో తో సభీ సేల్ జుడ్ పాయేంగే. కాబట్టి మీది అందరికన్నా శ్రేష్టమైన అథారిటీ మీకు లభించింది. ఇలాంటి అథారిటీతో ఎవరెదురుగా మీరు వెళ్ళినా అందరూ మీ ఎదురుగా తల వంచుతారు. ఆప్ లోగ్ నహీ జుడ్ సక్తే తో అప్ని అథారిటీకో కాయం రపో, ఆప్ విషయకు జుకానే వాళ్ళు మీరు వంగే అవసరం రాదు. మీ యొక్క అథారిటీ మీ ఒరిజినల్ స్వరూపం మీరు గుర్తుంచుకొని ఆ పొజిషన్ లో స్థితిలో ఉంటే, మీ అథారిటీలో మీరు స్థితిలో ఉంటే విశ్వము మీ ఎదురుగా తల వంచు. విశ్వం యొక్క తల వంచేవారు అవుతారు. జో విశ్వకు జుకానే వాళ్ళే ఓ కిస్కి ఆగే జుక్ నీ సత్తే. ఎవరైతే విశ్వాన్ని తల వంచేలా చేసేవారు అటువంటి అథారిటీ మీది వారు ఎవరి ఎదురుగా వంగరు. వంగరు అంటే తల వంచరు అంటే ఆ వినయము విధేయత వల్ల ఉండాలి. దానికోసం బాబా చెప్పట్లేదు, కానీ ఎవరి వశం కామ్మని వంగము అంటే బాబా వశంలో తప్ప ఇంకే ఎవరికి వశం కామ్మనం. అలాగని ఎవరి ఎదురుగా తల వంచేది లేదని మనం నిక్కచ్చుగా అలా నిలబడి అందరితో విఖండవాదాలు పెట్టుకొని అందరితో మనం అలా నడుచుకోవటం అనేది కాదు. నడవడికలో అంతే మధురత, అంతే వినయం, అంతే విధేయత. కానీ లోపల నుండి మనం వంగి నడిచేది బాబాకే, ఇంకెవరికి సాధు సన్యాసి మహాత్ములు వారు బాబా ఎదురుగా తల వంచే పరిస్థితి తేవాలి మనం. అలాంటి అథారిటీలో ఉండాలి. అథారిటీకి కుమారి సేకిసిబి ఆత్మ కా కళ్యాణ్ కర్ సక్తే. ఆ అథారిటీ ఆ నశాలో ఉంటే అథారిటీ యొక్క నశాలో ఏ ఆత్మకైనా కళ్యాణం చేయగలరు. కేవలం జ్ఞానాన్ని చెప్పే అవసరం లేదు, స్వరూపంతో కూడా మీరు కళ్యాణం చేయగలరు.
ऐसी कुमारी को कभी भी भूलना नहीं कबट्टी लंटी नशा एपड़ कुड़ा मरवकंडी अनि चेप्तुन्नारु बाबा बहुत समय से अभूल बनने से भविष्य में बहुत समय के लिए राजभाग्य प्राप्त करेंगे चाला कालम चाला समय इला मेरु ये परपाटलो लेनी वारी का तैयार रहते ये परपाटलो मेरु बाबा चपेर का तो पोजिशन लो आती है नहीं पोजिशन लो उन्नत लेने सर्व शक्ति वंदे बाबा ने मर्च को तुनर ये पोजिशन में मर्च को तुनर ये वाले सारे दिन को पुंते ये मौतुन्दी बाबे चाला समय मेरे सारे दिन को नडिस दे प्रैक्टिस लो तरवात भविष्य चाला कालम कोसम राज्यभाग्य अगर अल्पकाल इस कुमारी में रहते तो राज्यभाग्य भी अल्पकाल के लिए प्राप्त होते संगम अल्पकाल एदो अपड़ समय नशा राज्यभाग्यम अल्पकाल बाबा यहाँ तो अभी आयु सदाकाल वारे ना के अल्पकाल इकड़े वे सदाकाल वारसत्वर अल्पकाल वारसत्वी का सिर्फ दो बातें साथ साथ याद रखो बात एक ही शब्द भिन्न भिन्न रेंडे रेंडे माटल गुर्तुटे पदार रेंडो अभी रेंडे रेंडे पदार ऐसे बिल्कुल सहज से सहज दो बातें सरल शब्द में कौन सी सिखाई जाती है चला सरल मैं माटल सहजंगा उन्नेवी रेंडे रेंडे माटल अटंटेम नेर्पिस्तुन्नारु बाबा मन की इकड़ा ऐसे दो दो शब्द साथ याद रहे तो स्थिति कभी नीचे ऊपर नहीं हो सकती रेंडो रेंडो पदाल जोड़ी का उन्ने भी चाला चेप्पारु बाबा मन अटंटे अभी गुर्तुंचुकुंटे मी स्थिति एप्पुडु हेच्चुतग्गुलोकि रादु अप डाउन कादु एंटवि अल्लप और बे याद रहे तो कभी स्थिति नीचे ऊपर नहीं होगी अल्लप और बादशाही तंड्री मरियु राज अधिकारम अलफ बे अंटार बाबा अलफ अंटे अल्लाह बे अंटे बादशाह राजाधिकार तंड्री एवरु शिव बाबा राजाधिकार सत्यगलो पंपिस्तुन्नारु बाबा मन सत्यग राज्यम पंपुतुन्नारु इवि गुर्तुंटे एप्पुडु कूडा स्थिति हेच्चु तग्गुलोकि रादु दो शब्दों की ही बात कोई अनजान बच्चे को भी अलफ और बे याद करने के लिए कहो तो भूलेगा बाबा चेप्पिना चला ईजी रेंडु मातलु गुर्तुंचुकोंडि ఎంత చదువు లేని వారు తెలివి తక్కువ పిల్లలు కూడా రెండు గుర్తుంచుకోవడానికి మీరు చెప్తే మర్చిపోతారు వాళ్ళు ఎవరు ఇంత మతి మార్పు ఉన్న వాళ్ళు కూడా మరవనటువంటి ఈజీ పదాలు బాబా చెప్పారు ఆప్ మాస్టర్ సర్వశక్తివంత్ భూల్ సక్తివు మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని మర్చిపోతారా మర్చిపోతారు जिस समय विस्मृति की स्थिति होती है तो अपने से ये बातें करो मैं मास्टर सर्वशक्तिमान अलग और बे को भूल गया मेरे मास्टर सर्वशक्तिवंत अंत टाइटल अंत पोजिशन रेटल गुर्तरा एपड़ना मर्चिपोतारो विस्मृति स्थिति वस्टे माटाको मन तो नैन मास्टर सर्वशक्तिवंत తండ్రి మరి వారసత్వాన్ని మర్చిపోవడమా మర్చిపోయేనా ఏసే ఏసీ బాతే కనే శక్తి జో కో దేతే హో ఉస్కి ఫిర్ సే స్మృతి ఆ జాయే ఎప్పుడైతే నేను మాస్టర్ సర్వశక్తివంతుని నేను ఏంటి నా నడవడిక ఏంటి నా పురుషార్థం ఏంటి ఇలా ఇలా మీరు మాట్లాడుకుంటే మీరు కోల్పోయిన శక్తి మళ్ళీ స్మృతిలోకి తిరిగి వస్తుంది అని చెప్తున్నారు బాబా హే सिर्फ मनन और वर्णन कर केवल स्वरूप मनन चयी मन माला मरी वर्णन चयी पहले मनन करो और बाद में फिर वर्णन करो नीलों मनन चयी तरवा मन तो माला वर्णन चयी जो बातें मनन की जाती है उनको वर्णन करना सहज हो जाते ये विषया मन मनन चेस्ट अभी वर्णन ईजी अवरना तो मनन करते और वर्णन करते चलो ये भी दो बातें भी काबटे मनन चेसको मन वर्णिस्तूली इवीड रे पदा कदा मनन वर्णन मनन चयी वर्णन चयी ये भी दो बातें हुई
मनन करते करते मगन अवस्था तो ऑटोमेटिकली हो जाएगी। तरवाते इंक रेंडु मार्लु मननम मग्न, मननम चेस्तू चेस्तू मग्न अवस्था ऑटोमेटिकली तयारैपोतुंदी। जो मनन करना नहीं जानते वो मग्न अवस्था का भी अनुभव नहीं कर सकते। एवरकैते मननम चेयडं रादो पर मग्न अवस्था कूडा अनुभव चेयदु। ताज और तख्त नशीन अभी बने हो वो भविष्य में बनेंगे। किरीट धरेगा सिंहासन अधिकारी इपड़े तैयार अयारा भविष्य तैयार अवतारा। अभी तो ताज और तख्त नहीं है ना बेगर हो, इपड़ किरीटम सिंहासन लेदु कदा, निरुपेदगा उन्नारा, किरीटम सिंहासन उंदा लेदा, राजा का दिग्गर का उन्नारा। संगम एक तख्त नहीं जानते हो, संगम एक सिंहासन उंदे तेलिदा मीको सिंहासन लेदर कुंटुन्नारा। सारे कल्प के अंदर सभी से श्रेष्ठ तख्त का मालूम नहीं है, मतलब कल्पनलो के अन्नींटी करना श्रेष्ठ सिंहासन संगम एक सिंहासन तेलसा तेलिदा मीको। बाप दादा के दिल रूपी तख्त नशीन नहीं बने हो, एंटा सिंहासन बाप दादा एक हृदय माने सिंहासन, हृदय सिंहासन अधिकारी कालेदा मेरे दिगरा सिंहासन अधिकारी। जब याद रहेगा तब तो बैठेंगे। हाँ संगम युगला बाबा हृदय माने सिंहासन उन्नी अने गुर्तुंटे कदा सिंहासन मीदा सिंहासन कदा कौन सा ताज धारण करने से तख्त नशीन बनेंगे। अच्छे ये किरीटम धारिस्ते सिंहासन अधिकारी अवतार संगम युगम। बाप दादा संगम पर ही ताज व तख्त नशीन बना देते। बाप दादा संगम युगम लोने किरीट धरेगा सिंहासन अधिकारी का तैयार चेसेस्तुन्नारु। इस ताज और तख्त के आधार से भविष्य ताज तख्त मिलता है। इकड़ा बाबा इच्छिन आ किरीटम आ सिंहासन धरिस्ते दांतोने भविष्य लो उन्ने राज सिंहासन किरीटम कूडा दोरुकुतुंदि अनि चेप्तुन्नारु बाबा। अभी धारण नहीं करेंगे तो भविष्य में कैसे धारण करेंगे। इप्पुडु मीरु किरीटम सिंहासन धारण चेयकपोते भविष्य सत्यगण वेल्लि मीकु एला दोरुकुतुंदि सिंहासन किरीटम, अदि कूडा प्राक्टिस उंडाली। आधारतो संगम युगमे एंदुकंटे सत्यगण ए प्राप्ति पोंदालन्न दानिकि आधारम संगम युगमे कदा। ताज भी धारण करना पड़े, तिलक भी धारण करना पड़े और तख्त नशीन भी बनना पड़े। किरीटम कूडा धारण चेयाली इक्कड़े, तिलकम कूडा सिंहासनान्नि कूडा धारिंचे इक्कड़े। तिलक सदे कायम रहता है, कभी कभी मिट जाता है, तिलकम पेट्टुकुंटुन्नारा सदा स्थिरंगा उंटुंदा मी तिलकम, अप्पुडप्पुडु चेरिगिपोतुंदा। स्मृति तिलकम इच्चारु कदा बाबा, मन स्मृतुलु कलिगिंचारु कदा बाबा, ये ये स्मृतुलु कलिगिंचारु అవి స్మృతిలో తెచ్చుకోవటమే స్మృతి తిల్లకం, ఎప్పుడు చెరిగిపోకూడదు ఇది. అలాగే వెజీ తిల్లకం తాజ్ తిలక తక్తీ సంగమికి బడిసి బడి ప్రాప్తి. కిరీటం తిలకం సింహాసనం ఈ మూడు సంగమీగల అతి గొప్ప ప్రాప్తి బాబా నుండి మనకు లభించేయి. ఇస్ ప్రాప్తి కాగే భవిష్య రాజు కూర్చుమీ నే ఇక్కడుండే కిరీటం. ఈ జన్మలో మనం పొందే సింహాసనం వీటెదురుగా భవిష్యత్ రాజ్య ప్రాప్తి ఏమీ కాదు. జిస్నే సంగమీ కా తాజ్ తక్త నహీ లియా ఉస్నే కుచ్ భీ నహీ లియా. ఎవరైతే సంగమీగలో ఉన్న కిరీటాన్ని ధరించలేదో, సంగమీగ సింహాసనాన్ని అధిష్టించలేదో వాళ్ళు ఏమీ ప్రాప్తి పొందనట్టి. విశ్వకే కళ్యాణ్కి జిమ్మేవారి కా తాజ్ ఏ కిరీటం ఏంటి ఇక్కడ ఈ జన్మలో ధరించే కిరీటం విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం.
विश्व कल्याणम चेसे बाध्यता किरीटम। जब तक ये ताज धारण नहीं करते तब तक बाप के दीन रूपी तख्त पर विराजमान नहीं हो सकते। ఎంత వరకు అయితే ఈ కిరీటాన్ని ధరించరో విశ్వ కళ్యాణకారి అయ్యే బాధ్యత కిరీటం బాధ్యత సేవా బాధ్యత కిరీటం తీసుకోరో అంతవరకు బాబా హృదయం అనే సింహాసనంపై మీరు కూర్చోలేరు। బాబా హృదయం ఎవరికి స్థానం దొరుకుతుంది? సేవా బాధ్యత। सेवा बाध्यता अंटे बाबा सिंहासन दाबा हृदय अपना हक जमा करके जाना नहीं तो बड़ा मुश्किल होगा। काबट्टी हक इकड़े प्राप्ति चुस्कनी सेवा बाध्यता हक बाबा हृदय सिंहासन लेकिन चला कष्ट अड़ा पदव पत्नी होना कदा मधुबन में ताजवा तख्त नशीन बनकर जाना। जब हिम्मतवान निश्चय बुद्धि बनते हो तभी तो मधुबन में आते हो अपनी ताजपोशी करने। बिगड़ ताज के नहीं जाना। बाबा चपनर मधुबन वी उदे बाबा मिलने बाबा अव्यक्त बाबा एद बाबा अट्नार मधुबन किरीटधारी सिंहासन अधिकारी तैयार वेलें तैयार अवगल అంత సాహసం ఉంది అంత నిశ్చయ బుద్ధి ఉంది అప్పుడే కదా మధుబన్ నాడు పెట్టారు। కాబట్టి ఇప్పుడు ఆ నిశ్చయ బుద్ధి సాహసం ఉండడం వల్లే మధుబన్లో వచ్చారు కిరీటం ధరించి పండగ చేసుకోవడానికి। కాబట్టి ఇక్కడ నుండి కిరీటం లేకుండా వెళ్ళకండి। ఏ కిరీటం? ఏ కిరీటం? సేవా బాధ్యత విశ్వ కళ్యాణం యొక్క సేవా బాధ్యత। बाप दादा का तख्त इतना बड़ा है जो जितना भी चाहिए उतना विराजमान हो सकते। बाप दादा हृदय अने सिंहासन एंत सिंहासन अंटे एंत मंदेना कुछ सिंहासन उस स्थूल तख्त पर तो सभी नहीं बैठ सकते। लेकिन ये तख्त इतना बड़ा है बड़े से बड़े बाप के बच्चे बड़े से बड़े तख्त नशीन भुगते है। स्थूल सिंहासन अच्छे अंदर कुछ लेर ओके सिंहासन इंत कदा का बाबा हृदय सिंहासन अंत सिंहासन बाध्यता बाध्यता पिछले एंत मैं बाबा अति पेद तंड्री की पिल गोप तंड्री पिल अति गोप सिंहासन अधिकारी तैयार अति पेद सिंहासन अच्छा मीटे मीटे सिखी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। बाबा मुख्यंगा माया अपोजिशन समाप्ति अवाले पोजिशन अभ्यास अभ्यासम ईजी नकली रूप से ओरिजिनल रूप में रावे पोजिशन नेवर एवरी वाड़ी स्मृति जीवन योग स्मृति यात्रा अटार दी ओरिजिनल स्वरूप उड़मे अदे पोजिशन अटार दी सेल्फ रियलाइजेशन सेल्फ स्टेज उड़मे स्वस्थित स्वधर्म लगे आ अने पदम तीस पोजिशन पोजिशन अने बाबा इंकेंतर बाबा ఇది ఎప్పుడైతే మీ అసలైన స్వరూపం యొక్క నశాలో సదా వచ్చేస్తారో మీరు మీ అసలైన స్టేజెస్ ఏవే ఉండే ఆ పొజిషన్ లో ఆ నశాలో స్థిరంగా సదాకాలానికి నిండిపోతే మీరే అచ్చల్ అడోల్ అని పిలువబడే మీ యొక్క యాదగారే అచ్చల్ గారు తయారైంది।
మీ యొక్క యాదగారే అంగదుని యొక్క కథ రాశారు. ఆ అంగదుని ఎవరు కథ నేనే అని నిరంతరం దశ నిరంతరం యొక్క ఆ విషయంలో నడవాలి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు కూడా ఎవరో మహారాజులే అవుతారు అని అనుకోకండి. అలా మీ సంకల్పంలో వీక్నెస్ ఉంటే కర్మల్లో కూడా అలా తేడా తేడాగా ఉంటారు. మన ధారణమైన కర్మల్లో కూడా చాలా మంది అంటారు, కొంతమంది అంటారు ఇంకా సెంటర్ లో ఉన్నారు మన తక్కువ తినే తాగే నియమాలు నిబంధనలు దగ్గర ఎక్కడైనా. మీరు మహారాజు అవ్వాలంటే అందుకని వాళ్ళదే యాదగారు అని అనుకోకండి. నాది కూడా యాదగారు అని నిశ్చయం పెట్టుకుంది. నీకు అప్పుడు కర్మ చేయటంలో కూడా వీక్నెస్ లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. విజయం నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఫిక్స్ అయిపోయింది డ్రామాలో, కేవలం అది రిపీట్ చేస్తున్నాం అంతే. ఈ నిశ్చయం పెట్టుకోండి అంటారు బాబా. ఇలాంటి నశ కలిగించే స్టేజ్ లో మీరు అలాంటి ఆలోచనలు మీ మైండ్ లో పెట్టుకొని నశ నిశ్చయం ఉంటే నశ నిశ్చయబుద్ధి ఎంత అవుతారంత దశ యొక్క సాగరంలోనే తేలియాడుతూ ఉంటారన్నారు బాబా. అలాంటి అనుభవం పూర్తయిపోతే మీలో బాబా కనిపిస్తారు. ఎప్పుడు అలాంటి నిశ్చయం దశతో స్థిరంగా ఉండిపోతే అలా తయారైపోయారా ఇంకా అబ్బా అలా అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు అసఫలతకు కారణం శక్తిహీనత. మాస్టర్ సర్వశక్తివంతుని సర్వశక్తివంతుని సంతానాన్ని స్మృతి ఉంటే ఎప్పుడు మీకు అసఫలత రాదు, సఫలతయే ఇమిడిపోతుంది ప్రతి సెకండ్లో కూడా మీ జీవితంలో అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, మామూలు నార్మల్ అథారిటీ కోసుకుంటేనే ఎంత నశ టాట్ అనేది హార్ట్ టాట్ అనేది ఉంటుంది. అలాంటిది మీరు సర్వశక్తివంతుడు భగవంతుని పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులు ఈ అథారిటీ మీద మీరు గుర్తుంచుకుంటే ఎంత నశ కనిపించారు మీ రూపంలో అని చెప్తున్నారు బాబా. అలాంటి నశలో ఆ అథారిటీలో మీరు ఉంటే మీ ఎదురుగా వాళ్ళ తల్లి వంచుతారు విశ్వం. మీరెవరికి తల వంచుతారు ఎందుకంటే మీలో బాబా కనిపిస్తారు కదా దశలో ఉన్నప్పుడు. అంటే అందరూ ఒప్పుకుంటారు తల వంచటం అంటే వచ్చి కాలు మీద పడుకుతారని కాదు, కానీ అందరూ మిమ్మల్ని ఎగ్రీ అవుతారు, ఒప్పుకుంటారు, గౌరవిస్తారు. మీ ద్వారా బాబా వైపు కూడా మోటివేట్ అవుతూ ఉంటారు. అలా అయితే ఈ నశ స్థిరంగా ఉంటే స్థిరమైన రాజ్యభాగ్యం ఎక్కువ కాలం ఉంటే, కొద్ది కాలమే ఉంటే కొద్ది కాలం రాజ్యమే తీగలో చూసుకోండి మరి అంటున్నారు బాబా. దీనికోసం రెండు మాటలు గుర్తుంచుకోమంటున్నారు బాబా. ఈ నశ స్థిరంగా ఉండడానికి కూడా స్థితి అప్ డౌన్ కాకుండా ఉండడానికి అలవ్ ఆర్ బే తండ్రి మరియు వారసత్వం. ఒకవేళ మర్చిపోతున్నారంటే మీ మనసుతో మీరు మాట్లాడండి, ఏంటి సంగతి, సర్వశక్తివంతుడు బాబాకి బిడ్డ అయి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాల నుండి బాబాతో కనెక్ట్ అయి ఉన్నావు, ఎన్ని మాటలు విన్నావు, ఇంత అనుభవం పొంది ఉంది, నువ్వు నీరసంగా కూర్చోవడం ఏంటి, నీ గుర్తు లేదు, నీకు మర్చిపోవడం ఏంటి తండ్రి వారసత్వ కనశ. ఇలా మీ మనసుతో మీ మనసులో మీరు మననం చేయండి, మాట్లాడండి మనసుతో, వర్ణన చేయండి. అప్పుడు రెండు పదాలు, ఇంకోటి మననం వర్ణనం. ఆ స్టేజ్ వస్తే మగ్నవస్థలో కూడా తీసుకెళ్ళగలరు మీ మనసు. మీరు మననం మగ్నం ఈ రెండు ఇంకా తర్వాత బాబా ఏం చెప్పారు, సంగమీగల్లో కూడా మీరేం బెగ్గర్ కాదు రాజాయ్, మీకు కిరీటం ఉంది, సింహాసనం ఉంది, తిలకం ఉంది. స్మృతి తిలకం ఇచ్చారు బాబా. కిరీటం ఏంటి, సేవలో బాధ్యత తీసుకోవడం, సేవా బాధ్యత యొక్క కిరీటం ఇచ్చారు. ఎవరెంతలా ఈ సేవా బాధ్యత కిరీటం పెట్టుకుంటారో అంత బాబా హృదయంలో వారికి స్థానం దొరుకుతుంది, హృదయ సింహాసనం అధికారిగా తయారవుతుంది. ఆదివారం బట్టి అందరూ వస్తున్నారు కదా, ఈ ఆదివారం కూడా అలానే బట్టి ఉంటుంది. ఉదయం 6:30 నుండి
मुरली अक टिफिन तीसकोनी तरवा पद वरकू इकड़े टिफिन उरगंट टिफिन कार्यक्रम मुझे मल्ल इकड़े अंदर पद वरकू कुछ योग पद की योग कंप्लीट एवरी स्थापना वालू मोन आदिवार शिविर वाल अनुभव चप्पे अंक योग मल्ल अरगंटर यह वारे अला प्रस्तानी सड़न ऐवरना शिविर वाल मिस्टर वाले वोनी वाले चप्पा चूसको मुझे योग मुझे वाले चप्पे अला चूस अभी पद ईद पद निषा मुझे मुन्ला अंत टाइम काबी अंदर वस्तार बट्टी की सड़े संडे बट्टी की अटेंड अवतना कदा अंदर अनुभव एला चपंडी अटेंड अवतको मंचदेन अला चेंज वस्तुंदा पुरुषार्थ मारपने कैसे लग रही संदेश में आ रही है ना अच्छा लग रही रखे फिर आएंगे सभी वस्तार अंदर अने आएंगे सभी जिनका ड्यूटी से शिफ्ट तो आ नहीं पाते जिनका नहीं है अगर सुबह नहीं हो पा रहे ड्यूटी के कारण तो शाम को भी तो 6 बजे से 8 बजे तक योग कर सकते हैं आप फिर भी ज्यादा संगठन तो सवेरे ही उदय आईपोइन फ्री मैं मन रोज अंत ज्ञान भोजन तेसान योग धारण अंका पद तरवा पनकोना स्थिति लृप्ति उठी सतृप्ति एलागैते पुट नि तीन वाल बैठक उठारा हाई उठी मन स्थित अंक आधार अला बट्टी अंदर वी ఎందుకంటే టైం దగ్గరికి వస్తుంది కదా మనం అలా అలా వేరే విషయాల్లో బిజీ అయిపోవడమే కాకుండా కొద్దిగా మన కోసం మనం టైం కేటాయించి యోగా చేయాలి.